బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, నేను చందన, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. రాష్ట్రంలో సహకార వ్యవస్థను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు తీవ్రంగా ఆరోపించారు. బీజేపీ నేత తోట నగేష్తో కలిసి తాండవా షుగర్ ఫ్యాక్టరీని ఆయన సందర్శించారు. చెరుకు రైతులను కార్మికులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సహకార వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు. తాండవా షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు సరఫరా చేసిన రైతులకు బకాయిలను తక్షణమే చెల్లించాలని, ఇందుకుగాను ప్రభుత్వం వెంటనే 20 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలన్నారు. 2 ఏళ్లుగా ఫ్యాక్టరీ కార్మికులకు జీతాలు చెల్లించడం లేదని, అర్ధాకలితో అలమటిస్తున్న రైతులు కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సహకార కర్మాగారాలు మూతపడకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మహారాష్ట్రలో చక్కెర కర్మాగారాలు లాభాల బాటలో పయనిస్తున్నాయని, వాటి పనితీరును అధ్యయనం చేసి మన రాష్ట్రంలో అమలు చేసేందుకు ఒక కమిటీని నియమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చెరుకు రైతులను ప్రోత్సహించేందుకు ప్రోత్సాహకాలు అందించడంతో పాటు తాండవా షుగర్ ఫ్యాక్టరీ ఆధునీకరణకు నిధులు కేటాయించాలన్నారు. షుగర్ ఫ్యాక్టరీలు, రైతు ఇద్దరు కూడా ఉభయతారకంగా ఉంటుందని పాలసీ తీసుకొచ్చారు. 10% ఇప్పుడు పెట్రోల్లోనూ డీజిల్లోనూ ఇథనాల్ మిక్స్ చేస్తున్నారు. ఈ యొక్క షుగర్ ఫ్యాక్టరీల ద్వారా వచ్చినటువంటి ఆల్కహాల్ని ఇథనాల్గా కన్వర్ట్ చేస్తున్నారు. ఇలాంటి అనేకమైన ప్రయోజనకరమైనటువంటి ఆలోచనలు కేంద్రం చేస్తున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని దేని గురించి కూడా ఆలోచించకుండా రైతుల్ని, షుగర్ ఫ్యాక్టరీని ఇలా మూతబెట్టడం ఇక్కడ ఉంది. విశాఖ జిల్లాలో పైకిరావుపేటలో ఈ పరిస్థితి ఉంది. ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను, వెంటనే 20 కోట్లు ఇచ్చి ఈ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించి కార్మికుల్ని, రైతుల్ని ఆదుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అలానే రాష్ట్రవ్యాప్తంగా అనేకమైన చోట్ల గుంటూరు, ఏదైతే జగన్ గారి సొంత జిల్లా కడపలో 3 షుగర్ ఫ్యాక్టరీలు మూతపెట్టేశారు. చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా ఆయన చిత్తూరులో షుగర్ ఫ్యాక్టరీ మూతపెట్టేశారు. ఈ అనేకమైన స్పిన్నింగ్ మిల్లులు రాష్ట్ర వ్యాప్తంగా అమ్మేశారు. కోఆపరేటివ్ వ్యవస్థని సమూలంగా నాశనం చేశారు ఆంధ్ర రాష్ట్రంలో. ఈ యొక్క అనాలోచిత ధోరణి, ఈవేళ మహారాష్ట్రలో షుగర్ ఫ్యాక్టరీలు అద్భుతంగా ఉంటాయి. రైతు 70 టన్నులు షుగర్ పండిస్తారు. షుగర్ ల్యాబి అక్కడ, షుగర్ పంచదార పరిశ్రమల ద్వారా రాజకీయ వ్యవస్థ, కోఆపరేటివ్ వ్యవస్థ ఎంతో శక్తివంతంగా మారిన పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో దీని గురించి పట్టించుకోకుండా వ్యవహరించేటువంటి రాజకీయ నాయకత్వం లోపం మూలంగానే ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీలు మూతపడినాయని, దీని మీద వెంటనే ప్రభుత్వం ఒక కమిటీ వేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇలాంటి షుగర్ ఫ్యాక్టరీలు, చోడవరం కానీ, తుంపాలు కానీ, ఇక్కడ కానీ, కడప కానీ, నెల్లూరు కానీ, చిత్తూరు కానీ, అనేక జిల్లాల్లో ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి. దీని గురించి ఒక కమిటీ వేసి అధ్యయనం చేసి వీటిల్ని వెంటనే తెరిచే పరిస్థితికి తీసుకురావాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.